हाय फ्रेंड्स सलूस बालकनी गार्डन एंड लॉक्स की स्वागत अंडी मन 365 रोज पूल पूसे मोक्कल गुरिंची पर्मनेंट प्लांट्स गुरिंची मनं तेलुसुकुंदामंडी आ पूल मोक्कलो मन की आ चेट्लु इच्चे पूल मन की पूज कोसम 365 रोज उपयोगपड़तायी దాని కోసం మన పూల కోసం అప్పుడు ఎత్తుకోవాల్సి అవసరం లేదు మనకి నేను ఇప్పుడు చెప్పే వాటిలో మీకు ఏది అనుకూలంగా ఉంటే మీకు అవి తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి ఈ ఎగ్జోరా అండి మన అనూర్ వర్హాల్ అన్నమాట ఇది మనకి 365 రోజులు పూలేస్తుందండి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మీకు తెలుసు కదా రెడ్ yellow లేని కలర్స్ ఉన్నాయండి దీంట్లో చాలా కలర్స్ వచ్చినాయి ఇప్పుడు ఇది yellow కదా అలాగే రెడ్ ఉంటుంది పింక్ ఉంటుంది ఆరెంజ్ ఉందండి తిక్కు పింక్ ఉంది ఇలా వైట్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది తీసుకొచ్చుకొని పెంచుకోవచ్చు అదిగోండి నా పింక్ కూడా వస్తాంది చూసారా ఇందులో వైట్ కూడా ఉందండి మళ్ళీ తర్వాత మొక్కండి మన గన్నేరు అన్నమాట ఈ గన్నేరు కూడా మనకి 365 రోజులు ఇస్తుందండి పూలు ఇది కూడా మనం తీసుకొచ్చి పెంచుకోవచ్చు ఈ కొమ్మలతో కూడా బ్రతుకుతున్నాయండి కొమ్మలు కూడా నేను పెట్టి చూపించాను కదా ఇంత ముందు ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు శనగపిండి రంగు ఉంది yellow ఇది yellow అంటున్నాం కదా మనం ఇది yellow అంటే సరైన yellow కాదండి కొంచెం లైట్ కలర్ వస్తుంది ఇది రెడ్ పింక్ దీంట్లో డబుల్ పెటల్స్ వస్తాయండి సింగిల్ పెటల్స్ వస్తాయి ఈ వైట్ లో ఇది సింగిల్ పెటల్ చూసారా ఇది సింగిల్ పెటల్ అన్నమాట లైట్ గా వాసన వస్తుందండి ఇదొకటి 365 రోజులు మనకి పూలు పోస్తుంది అలాగే ఇంకోటేంటంటే మన చంద్రకాంత అండి చంద్రకాంత పూలు కూడా సాయంత్రం పూట పూజ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా నాలుగు గంటలకి ఐదు గంటలకి అలా పోస్తాయి ఆ పూలు అది చంద్రకాంత అదొకటి ఉపయోగపడుతుందండి మనకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది మంచి స్మెల్ కూడా వస్తుందండి అవి విత్తనాలు తీసుకొచ్చుకుని పెంచుకోవచ్చు కొమ్మలు తీసుకొచ్చుకుని కూడా మనము పెంచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మన గులాబీ మీకు తెలిసిందే కదా గులాబీలో చాలా రకాలు ఉన్నాయి నాటైనా సరే హైబ్రిడ్ అయినా సరే మనకి 365 రోజులు పూలు ఇస్తాయి అదొకటి మనము తీసుకొచ్చి పెంచుకోవచ్చు మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇది కూడా మందారండి మందార ఒకటి మనకి 365 రోజులు పూలేస్తుంది అన్నమాట ఇవి కొన్నిటికి విత్తనాలు కూడా వస్తాయండి విత్తనాల ద్వారా కూడా మనము పెంచుకోవచ్చు కొమ్మల ద్వారా కూడా మనము పెంచుకోవచ్చు ఇది నాటు కొమ్మలు అయితే బ్రతుకుతాయండి హైబ్రిడ్ కొమ్మలు అయితే బ్రతకవు మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం కదా ఇది కూడా అండి మందార ఇవి కూడా మనము 365 రోజులు పూయటం కోసం ఇట్లా కూడా మనము ట్రై చేయొచ్చండి పెట్టుకోవచ్చు ఈ గన్నేరు చూడండి ఫ్రెండ్స్ చక్కగా పూసినాయి ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి థిక్ పింక్ కలరు ఇవి కొమ్మల ద్వారా కూడా బ్రతికించుకోవచ్చు మనము కొమ్మలు కూడా పెంచుకోవచ్చు ఇది కూడా 365 రోజులు పూసే రకమేనండి ఇది ఇదిగోండి మన లిల్లీ అండి ఇది కూడా మనము ఫెర్టిలైజర్స్ వేసుకుంటా ఉంటే ఎప్పుడు వస్తానే ఉంటాయండి మనకి ఫ్లవర్స్ కానీ ఆగి ఆగి వస్తాయి అన్నమాట ఇదొకటి ట్రై చేయొచ్చు దుంపల ద్వారా మనము పెంచుకోవచ్చు దీన్ని ఇదిగోండి కనకాంబరం అండి ఇది ఇది కూడా మనకి 365 రోజులు ఉంటాయండి పూలు ఇవి ఇవి కూడా మనము ట్రై చేయొచ్చు ఇది సౌందర్య కనకాంబరం అండి ఇది పూసి పూసినట్టు ఇట్లా ఈ కట్ చేసామనుకోండి కొత్తగా చిగుర్లు వచ్చి అప్పుడు మళ్ళీ వాటికి మొగ్గలు వస్తాయి అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొకటి సన్నజాజి అండి ఇది కూడా 365 రోజులు పోస్తుందండి ఇది చాలా మంచి స్మెల్ అండి దేవుడికి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ చెట్టు చూడండి ఎంత మెరుస్తా ఉందో చక్కగా ఇది కూడా మీరు ట్రై చేయొచ్చండి చక్కటి సువాసనతో ఉంటుంది ఈ పువ్వు అలాగే మన బిళ్ళగన్నేరు చెట్టు కూడానండి ఇది కూడా మనకి రోజు పోస్తుందండి పూలు రోజు పోస్తుంది దీంట్లో ఈ మధ్య కాలంలో చాలా కలర్స్ వస్తున్నాయి మనకి మన వైపు కనిపించే మాత్రం వైట్ పింక్ ఒకటే కనిపిస్తాయండి కానీ చాలా కలర్స్ తయారవుతున్నాయి ఇందులో ఏంటంటే మనకి రెడ్ తయారవుతుంది నార్త్ సైడ్ కనబడుతున్నాయండి అవి రెడ్ ఒకటి ఇంకా చాలా కలర్స్ థిక్ పింక్ రాణి కలర్ ఇలాంటివన్నీ చాలా కలర్స్ కనబడుతున్నాయండి అవి కూడా మనము తెచ్చుకుని పెట్టుకోవచ్చు అది ఇంకోటి ఏంటంటే రాధాకృష్ణ పూలు కూడానండి రాధాకృష్ణ పూలు కూడా రోజు పోస్తాయి ఇది కూడా మంచి స్మెల్ ఉంటుంది అది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంకోటి అండి దీంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే నిత్యమల్లి చెట్టు అండి ఇది దీంట్లో రెండు కలర్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఒకటి
కనకాంబర రంగు ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే వైట్ ఉంటుందన్నమాట. ఇది రోజు పోస్తుందండి, దాని అందుకోసమే దానికి ఆ పేరు వచ్చింది నిత్యమల్లి అని. అలా మనము అది కూడా మనము ట్రై చేయొచ్చు. అది అసలు చాలా ఉండిదండి, మనం అసలు ఏం మెయింటైన్ చేయవలసి లేదు దానికి. ఊరికే కాస్త నీళ్లు పోస్తే సరిపోతుంది. రోజు పూయించుకోవచ్చు, రోజు అలాగే మనం పూజ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి బోగన్విలియా అండి. అదొకటే పూజ చేసుకోవడానికి కుదరదు కానీ చాలా అందంగా ఉంటాయి. అదే కలర్ కాంబినేషన్లో, చాలా కలర్ కాంబినేషన్లో మనకు వస్తున్నాయి ఈ పూలు బోగన్విలియా అనేవి. మనకి అది చాలా మొండి మొక్క అండి, కొమ్మలు కూడా బ్రతుకుతాయి, చాలా ఈజీగా బ్రతుకుతాయి. అంటే పాకే మొక్కలు అనమాట అవి. చాలా కలర్స్ మీకు తెలుసు కదా, అందులో రాణి కలర్ వచ్చి రెడ్ వైట్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఇలాంటి చాలా కలర్స్ దొరుకుతున్నాయి అందులో. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. మళ్ళీ చుక్కమల్లి చెట్టు అండి, అది దీన్ని బెనారస్ మల్లి అని కూడా అంటారు. ఇది కూడా మనకి 365 రోజులు పోస్తుంది అనమాట. అది ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలండి, కానీ స్మెల్ అయితే ఉండదు కానివ్వండి. 5 పెటల్స్ తో వస్తుంది, కనకాంబరం ఆకారంలో ఉంటుందండి. దాని మీద చుక్కలు చుక్కలు ఉంటుంది వైట్ మీద, దాన్ని చుక్కమల్లి అంటారు అనమాట. స్మెల్ అయితే ఉండదండి, కాకపోతే మనకు రోజు పూలు పోస్తుంది. మనం రోజు దాన్ని ఏంటంటే పూయించుకుని మనం దేవుడికి ఉపయోగించుకోవచ్చు అనమాట. అదొకటి టికోమా అండి, ఎల్లో బెల్స్ అంటాం కదా మనము, చూపిస్తాను అండి దీన్ని. ఇక్కడ ఉంది, అదిగోండి అక్కడ కనబడుతున్నాయి చూసారు కదా, టికోమా అండి. ఎల్లో ఎల్లోవి ఫ్లవర్స్, అవి కూడా 365 రోజులు పోస్తాయండి. అవి కూడా మనము తెచ్చి పెంచుకోవచ్చు, చాలా పెద్దదైపోతుంది అండి చెట్టు. అదిగోనండి నందివర్ధనం, అది కూడా మనకి 365 రోజులు పోస్తాయి. చెట్టు నిండా పోస్తాయండి. ఇది కూడా చాలా పెద్ద చెట్టు అవుతుంది గుబురుగా. రోజు ఉంటాయండి, ఇది ఒకసారి పెట్టుకుంటే చాలు, రోజు ఉంటాయి. ఇది కూడా కొమ్మలు బ్రతుకుతాయి, దీన్ని కూడా మనము ట్రై చేయొచ్చు. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, కరేపాకు చెట్టు కింద పక్కన, అది గరుడ వర్షణం అండి. అవి ముద్దగా ఉంటాయి అన్నమాట పూలు, అవి కూడా రోజు పోస్తాయండి. ఎండ బాగా తగిలే చోట పెట్టుకుంటే మనము పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం లేదండి, దాన్ని కేర్గా చూడాల్సిన అవసరం లేదు. చక్కగా పూలు వస్తాయండి, అలా మనము దాన్ని కూడా మన గార్డెన్లో ప్లేస్ చేయవచ్చు. దానికి కూడా మన టేబుల్ రోజు కూడా అండి. ఇప్పుడు ఇప్పుడు సన్న సన్న ఆకులతో మనము నాచు మొక్కలు అంటాం కదా, ఆ చెట్టు కూడా మనకి రోజు పోస్తుందండి. మనం రోజు 365 రోజులు పూయించుకోవచ్చు. పార్చులేన్ అనే మొక్క ఒకటి ఉంటుందండి, గిన్నె ఆకారంలో ఉంటుందండి ఆ పువ్వు. కాకపోతే ఏంటంటే స్మెల్ అయితే ఉండదు, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా కలర్స్లో వస్తాయండి. అది కూడా మనము మన గార్డెన్లో అది కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.